మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. 3 రోజులు సెలవులు రావడంతో భారీగా తరలిస్తున్నారు భక్తులు. నిన్న ఒక్కరోజే 70,000 మందికి పైగా మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. మరోవైపు మేడారం జాతర పనులకు ఈ నెల 31 వరకు డెడ్లైన్ విధించింది ప్రభుత్వం. గడువులోగా పనులు పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 300 సీసీ కెమెరాలతో జాతర పర్యవేక్షణ చేయబోతున్నారు. కమాండ్ కంట్రోల్ని పరిశీలించారు మంత్రి సీతక్క. అధికారులకు పలు సూచనలు చేశారు. జాతరకు ముందే జాతరను తలపిస్తోంది సమ్మక్క సారలమ్మ. ఆ పవిత్ర ప్రదేశం మనం చూస్తున్నామా, రష్ ఏ సంఖ్యలో ఉందో. వరుసగా 3 రోజులు సెలవు రోజులు కావడంతో వచ్చిన రద్దీ ఇది. ముందుగానే వచ్చి మొక్కులు తీర్చుకుని వెళ్తున్నారు చాలామంది భక్తులు. నిన్న ఒక్కరోజే 70,000 మందికి పైగా భక్తులు వచ్చారంటే ఇంకా ఇవాళ అదేవిధంగా రేపు ఇంకెంతమంది వస్తారో అంచనా వేసుకోవచ్చు మనం. సో వీళ్ళు ఇక ఈ సెలవుల్ని ముందుగానే అంచనా వేసిన అధికారులు ఎక్కడికక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అండ్ సౌకర్యాలు కల్పించడంలో కూడా ముందుకు వెళ్తున్నారు.